మాకెవరూ లేరనుకున్నాం. చిరు మహేష్ రాజమౌళి ఫోన్ చేశారు అన్నారు జీవిత. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పిఎస్వి గరుడవేగ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో జీవిత మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాటలు రావడం లేదు. సినిమా రిలీజ్ సమయంలోనే మా అన్నయ్య పోవడం చాలా దురదృష్టకరం. భగవంతుడు ఇంత సక్సెస్ ఇచ్చాడని సంతోషపడుతున్నప్పుడు ఆయన ఎంత దుఃఖాన్ని ఇచ్చినా అదే మనసుతో యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మన జీవితంలో ప్రతి చర్యకు కారణం ఉంటుంది అని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాం, పోరాడుతాం. వీ నెవర్ లుక్ బ్యాక్ అని జీవిత వ్యాఖ్యానించారు. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్గా చాలా కష్టపడ్డాం. దర్శకుడు ప్రవీణ్ గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. దర్శకుడుగా నా బాధ్యత ఇంతే, షూటింగ్ పెడితే నన్ను పిలవండి అని కాకుండా ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా సినిమాకు సంబంధించి ప్రతి ప్రాబ్లము నాదే అని ఫీల్ అయ్యారు. బిజినెస్ విషయంలో, రిలీజ్ విషయంలో చాలా బాధ్యత తీసుకున్నారు అని జీవిత తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో నా వెనకే ఉండి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడి వరకు తీసుకువచ్చిన ప్రవీణ్కి ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, బ్రిలియంట్ పీపుల్ ఉంటారు. హ్యుమానిటీ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ప్రవీణ్ దగ్గర చాలా ఉంది అని జీవిత తెలిపారు. ఈ సినిమాపై ముందు ఎవరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ప్రవీణ్ సత్తారు ఒక మంచి డైరెక్టరు. ఆయన సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. గుంటూరు టాకీస్ తీశారు. రాజశేఖర్తో ఏం తీస్తారు, తీయడానికి ఏముంది అనుకునేవారు అని జీవిత అన్నారు. ఈ సినిమాను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే విషయమై సెట్స్లో ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. టీజర్ లాంచ్ రానా, తాప్సీ, కాజల్, మంచులక్ష్మి విడుదల చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే వెంటనే ఒప్పుకుని ఆన్లైన్లో విడుదల చేశారు. కాజల్, తాప్సీతో మాకు పెద్దగా పరిచయం కూడా లేదు, అయినా మా కోసం చేశారు, వారికి థ్యాంక్స్. బాలకృష్ణ గారిని ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నేను శివాని వెళ్ళి అడిగితే మా మాట కాదనకుండా వచ్చారు. ముహూర్తం కూడా ఆయనే పెట్టి రిలీజ్ చేశారు. అంతా ఎంతో సపోర్ట్ చేశారని జీవిత చెప్పుకొచ్చారు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ లేరా, మనకు మనమేనా అనుకునేటప్పుడు ఇంతమంది మన కోసం ఉన్నారు అనే గట్టి నమ్మకాన్ని కల్పించిన వీళ్ళందరికీ నా మనసారా థ్యాంక్స్. సినిమా విడుదలైన తర్వాత కూడా అందరూ కాల్ చేసి మీకు ఈ సక్సెస్ వచ్చినందుకు చెప్పడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, నమ్రత గారు, చాలామంది డైరెక్టర్లు అందరూ మెచ్చుకున్నారు. ప్రజలంతా మనసారా మమ్మల్ని దీవించారు, మనసారా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. వారందరికీ థ్యాంక్స్ అని జీవిత చెప్పుకొచ్చారు.